జెనోసైడ్ అంటే ఒక వర్గాన్ని తుడిచిపెట్టేయడం. జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఆనాడు నాజీలకి వ్యతిరేకులందరినీ చంపేయడం, ఓన్లీ నాజీలే బ్రతకాలనేటువంటి క్రమంలో సాగినటువంటిదే యుద్ధం ఆనాటి రెండో ప్రపంచ యుద్ధం. తర్వాత హిట్లర్ తనకి తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అట్లాంటి జెనోసైడ్ వల్లనే. ఆ దేశ ప్రజలే అతన్ని చంపాలన్నంత కసితో వెంటపడటం, మిగతా దేశాల సహకారంతో మీదకు వచ్చేటప్పటికి ఆడిగాస్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే జెనోసైడ్ ఇజ్రాయెల్ అటు పక్కన పాలస్తీనా ఇద్దరి దగ్గర కనబడుతుంది. యూదులు అనే వాళ్ళందరినీ చంపేయాలన్నటువంటి కసిని పుట్టుకతోనే నేర్పారు పాలస్తీనాలు, ఉగ్గుపాలతో నేర్పుతున్నారు తల్లిదండ్రులు. నిన్న దానికి సంబంధించిన వీడియో కూడా మనం పోస్ట్ చేసుకున్నాం, ఓ మహిళ చెప్పినటువంటి అంశం. అదేవిధంగా పాలస్తీనాలో పుట్టినోడు తీవ్రవాదే, వాడు మనిషే కాదు, ఆ వర్గం అనేది ప్రపంచానికి శత్రువులు అనేటువంటి కాన్సెప్ట్తోనే పుడుతున్నారు యూదులు. క్రమంగా ఇదొక అవతల జాతిని తుడిచేయడం, హమాస్ జాతిని తుడిచేయడం అన్నటువంటిది ఇటు వీళ్ళ వంతు అవుతుంది. అంటే పాలస్తీనా జాతిని తుడిచేయడం అన్నది ఇజ్రాయెల్ వంతు అవుతుంది, యూదుల జాతిని తుడిచేయడం అన్నటువంటిది పాలస్తీనా వాళ్ళ వంతు అవుతుంది. ఇద్దరి జెనోసైడ్ అన్నటువంటిది భవిష్యత్తులో పెను ప్రమాదానికే దారితీయబోతుంది.